పోల్స్ వచ్చినటువంటి సందర్భాలు చాలా తక్కువ తక్కువ కర్ణాటకలో 11-12 ఇస్తే ఒక యాక్సిస్ మై ఇండియా వాడు ఒక్కడే కరెక్ట్ చెప్పాడు. ఈ నెక్ టు నెక్ అనేటువంటి అన్ని కూడా చాలా రాంగ్ ప్రిడిక్షన్సే ఉంటున్నాయి. అదేంటంటే కర్ర విరగకుండా పాము చావకుండా న్యూట్రల్ గా చేస్తున్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు క్రిందటిసారి తెలంగాణ ఎన్నికలే జరిగినప్పుడు మాక్సిమం అందరూ కూడా వీళ్ళు గెలుస్తారనే ఇచ్చారు, కాంగ్రెస్ గెలుస్తుంది కాంగ్రెస్ కూటమి అనే ఇచ్చారు. లగడపాటి కూడా అదే కదా చెప్పింది అప్పుడు భారీ ఎత్తున అన్నటువంటిది. మిగతా వాళ్ళు అయితే అసలు పట్టించుకున్నట్టుగా కూడా లేరు జాతీయ స్థాయి మీడియా, ఎందుకంటే ఆ నాలుగింటిని టేకప్ చేశారు వాళ్ళు. తర్వాత జరిగింది కదా తెలంగాణ ఎలక్షన్, దాని మీద సీరియస్గా పెట్టలేదు వాళ్ళు. అందువలన ఈ పోల్ సర్వేలే ఎక్కువ వచ్చినాయి. అందరూ ఇంకేముంది అయిపోయింది పరిస్థితి అన్నారు, కానీ కొట్టుకొచ్చారు కదా. అదే ధైర్యం వీళ్ళకి బేసిక్గా ఒకటే, తెలంగాణ రాష్ట్ర సమితికి పోల్ మేనేజ్మెంట్ బాగా చేసుకుంది. చివరి మధ్యాహ్నం 3 గంటల తర్వాత అంటే వీళ్ళు 100 మందికి ఒక మనిషిని పెట్టారు. ఆ ప్రాంతాల్లో ఓట్లు 100 మంది ఓటర్లని వాళ్ళు కన్సిడర్ చేసుకుంటూ వాళ్ళలో ఎవరు ఓటేశారు ఎవరు వేయలేదు అనేది మధ్యాహ్నం దాకా చూసుకున్నారు. 3 తర్వాత ఎందుకు అంటే చాలామంది పల్లె బస్తీల్లో డబ్బులు ఇవ్వలేదు లేదా డబ్బులు ఒకసారి తీసేసుకున్నారు. వాళ్ళు 2000 ఇస్తే వీళ్ళు 3000 ఇచ్చారు, డబ్బులు తీసేసుకున్నారు. తీసేసుకున్నా కూడా వద్దకంతా ఇంట్లో కూర్చుంటున్నారు, అంటే లేదా డబ్బులు ఇంకా ఎక్కువ సంపాదించచ్చు అనే లెక్కన కూర్చున్నారు. చివరి నిమిషంలో 5000-7000 కూడా ఇచ్చారట ఓట్లకి. హైదరాబాద్ బస్తీల్లో అయితే చివరి నిమిషంలో పోగేసుకుని తీసుకొచ్చారు. అందుకనే మీరు చూడండి 30-35 3.5-3.5 దాకా కూడా, కానీ లాస్ట్లోకి వచ్చేటప్పటికి 50 దాకా వెళ్ళిపోయింది. అది ఒక పెద్ద తేడా, అంటే పోల్ మేనేజ్మెంట్ చేసుకున్నారు. అవి కాంగ్రెస్ చేయలే, అప్పుడు కాంగ్రెస్ గెలుస్తున్నాం అన్నటువంటి ఫీలింగ్తో ఉండొచ్చు. ఇది ఉంది రూరల్.